హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీనా స్టడీస్ ఈరోజు తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు కళ్ళ ముందు రావడానికి మరియు ఎంతోమంది నిరుద్యోగులకు ఈ వీడియో చేరడానికి నేను రెండు మూడు గంటలు కష్టపడి మరీ ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ప్రతిరోజు వచ్చే జాబ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి శుద్ధి లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను సో ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం ముందుగా పారదర్శకంగా కొలువుల భర్తీ నియామకాలకు కొత్త బోర్డులు ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాలు రాత పరీక్ష మార్కుల ఆధారంగా కొలువుల భర్తీ మేలని సూచనలు కాలయాపనకు చెల్లు పైర్వీలకు అడ్డుకట్ట నిపుణుల అభిప్రాయాలు అధికారుల కసరత్తు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు భారీ స్థాయిలోని నియామకాలపైన నిరుద్యోగుల ఆశలు ఇక ఉగాదికి బోని ఆలోగా నోటిఫికేషన్లు పోటీ పరీక్షలు కూడా సత్వరమే పూర్తి చేసే యోచన రెండు మూడు శాఖల్లోని వివాదరహిత పోస్టుల భర్తీకి యోచన రెండు మూడు రోజుల్లోని కీలక ప్రకటన ఇక హెచ్జీటీ పోస్టులకు బీఈడి వాళ్ళు అర్హులే మళ్ళీ తెరపైకి ఎస్జిటి పోస్టుల మధ్య డిఎడ్ మరియు బీఎడ్ అర్హత డిమాండ్ ఇక నెక్స్ట్ వన్ రెండు మాధ్యమాల్లోనూ డిఎస్సి తెలుగు మరియు ఆంగ్ల మీడియంలలో నిర్వహణ ఇంగ్లీష్ బోధనల అవసరాల నేపథ్యంలోనే ముందుగా టెట్టు బదిలీలు పదోన్నతులు నోటిఫికేషన్కు మరో ఆరు నెలల సమయం జిల్లాల వారీగా నియామకాల భర్తీ ప్రక్రియ ఉపాధ్యాయ పోస్టు భర్తీకి సంబంధించిన డిఎస్సిని రెండు మాధ్యమాలలో నిర్వహించాలని భావిస్తోంది వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రాబోయే రెండేళ్లలోని తొమ్మిదో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రారంభించనున్నారు ఈ క్రమంలోని నియామక పరీక్షను తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలలో నిర్వహించడం ద్వారా భావి అవసరాలకు ఉపాధ్యాయులను సిద్ధం చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది కాగా డిఎస్సికి ముందుగానే ఉపాధి అర్హత పరీక్ష టెట్ను నిర్వహించడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారి బదిలీలు పదోన్నతులు క్రమబద్ధీకరణను పూర్తి చేయనుంది ఈ నేపథ్యంలోని నోటిఫికేషన్కు మరో ఆరు నెలల సమయం పట్టే వీలుందని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలోని పదమూడు వేల ఎనభై ఆరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే వీటిలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు అనగా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపైన జిల్లాల వారిగా సమాచారం సేకరిస్తున్నారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది ఆ ఉత్తర్వుల్లోనే ఖాళీల భర్తీని ఏ విధంగా చేపట్టాలనే అంశాన్ని ఖరారు చేయనున్నారు ఈసారి జిల్లా స్థాయిలోనే భర్తీ భర్తి చేపట్టాలని భావిస్తున్నారు దీనికి ప్రత్యేకమైనటువంటి డిఎస్సిని ప్రకటించే అవకాశం ఉంది ఆంగ్ల బోధన పైన ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు దశల వారిగా మొత్తం ఎనభై వేల మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నారు కాగా మున్ముందు ఆంగ్లంలోని బోధన దృష్టిలో ఉంచుకొని కొత్తగా నియమించేటటువంటి ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది అయితే మొత్తం పోస్టుల్లోని ఆంగ్ల మాధ్యమం వారిని తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లోని డిఎస్సీనికి యోచిస్తోంది ఇక రెండు మాధ్యమాల అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగానే ఒకే మెరిట్ జాబితా రూపొందించి దాని ప్రకారం ఎంపిక చేసే అవకాశం ఉంది ఇక టెట్ కోసం లక్షల మంది రాష్ట్రంలోని రెండు వేల పదిహేడు తర్వాత టెట్ నిర్వహించలేదు రెండు వేల పదిహేడులోని టెట్ తర్వాత టె పేపర్ వన్లోని ఉత్తీర్ణులైన వారు సుమారు డెబ్బై వేల మంది పేపర్ టూలోని సుమారు లక్ష మంది వరకు ఉన్నారు గతంలో టెట్ క్వాలిఫై కానీ రెండు వేల పదిహేడు తర్వాత రుతి రుత్య విద్యా కోర్సు చేసినటువంటి వాళ్ళు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు కాగా టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంటుంది దీనికోసం విద్యాశాఖ సర్కార్కు ప్రతిపాదనలు పంపింది గతంలోని పద్ధతి ప్రకారం చూసుకున్నట్లయితే డిఈడి చేసిన వారు పేపర్ వన్ బీఈడి చేసిన వారు పేపర్ టూ రాయడానికి అర్హులు అయితే ఎన్సిటీ కొత్త నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే బీఈడి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ వన్ రాసుకోవడానికి పేపర్ టూ రాసుకోవడానికి అర్హులుగా భావించారు ఈ నేపథ్యంలోని ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది వెలువడినటువంటి తర్వాతే టెట్ షెడ్యూల్ ప్రకటించాలి ప్రస్తుతం డిఈడి రెండో ఏడాది విద్యార్థులు కూడా మరియు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు వీరి కోసం కూడా కొంత సమయం టెట్ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఇక జూన్లోనే ఉపాధ్యాయ బదిలీలు ఖాళీల భర్తీకి ముందే టీచర్ల బదిలీలు పదోన్నతులు క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రంలోని టెన్త్ పరీక్షలు మే నుంచి జూన్ దాకా జరగనున్నాయి కాబట్టి దీన్ని జూన్లోని ఉపాధ్యాయ బదిలీలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముందుగా క్రమబద్దీకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇందులోని స్నాన చలనం అయినటువంటి వారికి పది శాతం వేటీ చేస్తారు దీని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పదోన్నతులు మరియు బదిలీలను ఏకకాలంలోనే చేపట్టనున్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ వన్ ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు అర్హులే మళ్లీ తెరపైకి ఎస్జిటి పోస్టుల మధ్య డిఎడ్ మరియు బీఎడ్ అర్హత వివాదం త్వరలోనే టీచర్ల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం చేపట్టనున్నతో ఎడ్జిటి పోస్టుకు ఎవరు అర్హులు ఎవరు కాదు అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది దీంతో అభ్యర్థుల్లోని గందరగోళం ఏర్పడింది జాతీయ విద్యా ఉపాధ్యాయ మండలి ఎన్సీటీఈ తీసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు కూడా అర్హులుగా ప్రకటించింది ఈ నేపథ్యంలోని త్వరలో వెలువడే టీచర్ పోస్టుల భర్తీలోని ఎస్జిటి పోస్టుకు బీఈడి అభ్యర్థులు కూడా పరీక్ష రాయొచ్చు అసెంబ్లీలోని సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ పదమూడు వేలకు పైగా పాఠశాల విద్యాశాఖలోని పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే టీచర్ల బదిలీల ప్రక్రియ అనంతరం ఏర్పడిన ఖాళీలను కలుపుకుంటే మొత్తం పంతొమ్మిది వేల పోస్టులు ఉంటాయి ముందస్తుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా పదమూడు వేల పోస్టులలోని సుమారు ఆరేడు వేల వరకు హెచ్జీటీ పోస్టులు కాగా మిగతావి స్కూల్ అసిస్టెంట్లు హిందీ పండిట్లు మరియు పిఈటి ఉంటాయి ఇక రాష్ట్రంలోనే డిఎడ్ చేసేవారు దాదాపు లక్ష ముప్పై వేల మంది బీఈడి చేసినటువంటి వారు సుమారు మూడు లక్షల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం చేస్తున్నటువంటి వారు అదనం దీంతో రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మందికి పైగా అభ్యర్థులు హెజ్జిటి పోస్టుకి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పోటీ అవ్వబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక మొత్తం అభ్యర్థుల్లోని కేవలం మూడు నుంచి నాలుగు లక్షల మంది బీఎడ్ అభ్యర్థులే స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు హెచ్జిటి పోస్టులకు అర్హులు కానున్నారు అయితే ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు టీచర్గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థులు తాను నియామకమైనటువంటి తేదీ నుంచి రెండేళ్లలోపు తాము గుర్తించినటువంటి విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్య అనగా బ్రిడ్జ్ కోర్సులోని ఆరు నెలల కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని తెలియజేశారు అయితే ఈ క్రమంలోని బీఈడి అభ్యర్థులు హెచ్జీటీకి పోస్టులు అర్హులేనని తెలుస్తుంది ఎడ్జిటి పోస్టు మధ్య బీఎడ్ మరియు డిఎడ్ వివాదం ప్రస్తుతం ఎడ్జిటి పోస్టులను బీఎడ్ అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది బీఎడ్లోని చైల్డ్ సైకాలజీ లేదని చిన్నపిల్లలకు బీఎడ్ అభ్యర్థులు బోధించేందుకు అర్హులు కాదనే వాదనను డిఎడ్ చేసే అభ్యర్థులు లేవనెత్తుతున్నారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే హెచ్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగా డిఎడ్ అభ్యర్థుల అర్హులంటూ రెండు వేల ఎనిమిదిలోనే డిఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రెండు వేల పదిలోని ఎడ్జిటి పోస్టులకు డిఎడ్ అభ్యర్థుల అర్హులని బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టులో తీర్పుని పేర్కొంది అయితే అలాగే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడున ఎన్సిటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది అయితే ఆ తర్వాత ఎడ్జిటి పోస్టులకు తమకు అవకాశం ఇవ్వాలని బీఏడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దీంతో యాభై శాతం మార్కులతో డిగ్రీ బీఈడీ పూర్తి చేసినటువంటి వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని రెండు వేల పద్దెనిమిదిలోని గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది ఎస్జిటిగా నియామకమైన రెండేళ్లలో ఎలిమెంటరీ విద్యలోని ఆరు నెలల బిర్జి కోర్సును పూర్తి చేయాలనే నిబంధన కూడా పెట్టినట్లు తెలుస్తోంది సో ఇక నెక్స్ట్ వన్ ప్రతి నాలుగు పోస్టుల్లోనూ ఒకటి ఖాళీ కేంద్రంలోని పది లక్షల ఉద్యోగ ఖాళీలు బీజేపీ పాలనలోని ఇరవై ఐదు శాతానికి ఖాళీలు కొత్త పోస్టులు సృష్టించవద్దని ఆదేశాలు ఉన్నవారికి బలవంత ఉద్యోగ విరమణ ప్రైవేటీకరణతోనే రిజర్వేషన్లకు ఎసరు సో ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ